అప్పివడం వడ్డీలు చక్రవడ్డీలతో ముప్పు తిప్పలు పెట్టడం అప్పు పెరిగాక ఆస్తులు రాయించుకోవడం ఇది కాల్మనీ వ్యాపారుల మోసాల స్టైల్ సామాన్యులే కాదు ఓ అప్కమింగ్ హీరో అతని తండ్రి అయిన మాజీ ఎమ్మెల్యేకు వడ్డీ వ్యాపారాల వేధింపులు తప్పలేదు ఎవరా నటుడు ఎవరా మాజీ ఎమ్మెల్యే అప్పులు ఇవ్వాలి ఆస్తులు రాయించుకోవాలి ఇదే కొందరు వడ్డీ వ్యాపారుల స్టైల్ అలాంటి వారి బారిన పడ్డారు అప్కమింగ్ హీరో జన్న పరమేష్ అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే జన్న రామయ్య అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే జన్న రామయ్యకు పలు వ్యాపారాలు ఉన్నాయి అవసరం కొద్దీ కడప జిల్లా పులివెందులకు చెందిన వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకున్నారు అప్పటి నుంచి ఆయనకు తిప్పలే వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులు తమను ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు ఆయన ఎంత ఓపిక లేను నాన్నగారు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేకుండా వాళ్ళు ఈరోజు కొట్టాలి మమ్మల్ని ఏదో ఒకటి చేసేయాలి వాళ్ళు ఇంత ముందు కూడా ఫోన్లు చేసి చెప్తారు మేము వస్తున్నాము వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం గేట్లకు బీగాలేసి వాళ్ళు ఈరోజు ఏమైనా అడ్డం సంపుతామని చెప్తున్నారు సంపేదానికి కూడా డిసైడ్ అయిపోతుంది ఎంతవరకు దౌర్జన్యం అండి 10 రూపాయలు 12 రూపాయలు వడ్డీలు అండి అంటే మేము తీసుకున్నాను మామూలు ఒక వడ్డీకి అయితే చక్రవడ్డీలు రాపించుకునేది ఈ వడ్డీకి ఇంకో వడ్డీ వేసి ఇలా మొత్తం అప్పు వసూలు చేసేందుకు పులివెందులకు చెందిన వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి 10 మంది మనుషులతో కదిరికి వచ్చాడు జొన్న రామయ్యకు చెందిన లాడ్జికి వెళ్లారు అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య అతని కొడుకు పరమేష్ పై వడ్డీ వ్యాపారులు దాడి చేయడంతో కలకలం రేగింది దాంతో దాడిలో ఎదురు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతలేకే పోలీసులు రంగప్రవేశం చేసి మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చినారు ఈ డబ్బులు కడితే ఇలాంటి సమస్యలు ఏముండవు ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఫోన్లు చేస్తారు డబ్బులు ఇవ్వరు వడ్డీ ఎక్కువ ఇచ్చినామని అంటున్నారు వాళ్ళ దగ్గర మేము ఇచ్చినట్లు ఏదైనా ఉంటే ఆధారాలు చూపించము మా దగ్గర వాళ్ళు ఇచ్చిన లెక్కలకు మేము ఆధారాలు చూపుతాం ఏ డేట్ కి ఎంత ఇచ్చింది పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది ఇరు వర్గాల్ని శాంతింప చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు ఓ మాజీ ఎమ్మెల్యే పైనే వడ్డీ వ్యాపారులు దాడికి దిగారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి